తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని నేడు గరుడ వాహనంపై ఊరేగించనున్నారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఆలయ 4 మాడవీధులు, గ్యాలరీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సాయంత్రం 6:30 స్వామివారి గరుడ సేవ ప్రారంభం కానుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని నేడు గరుడ వాహనంపై ఊరేగించనున్నారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఆలయ 4 మాడవీధులు, గ్యాలరీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. సాయంత్రం 6:30 స్వామివారి గరుడ సేవ ప్రారంభం కానుంది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇవాళ సాయంత్రం 6:30 గరుడ వాహన సేవ జరగనుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ తిరుమల నుండి అందిస్తారు. సునీల్. మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకి సంబంధించి ఇప్పటికే చూపించాలంటే గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆలయ మాడవీధుల్లో చూసుకున్నట్లయితే పూర్తిగా భక్తులు పూర్తిగా నిండిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం జరిగినటువంటి మోహిని అవతారం వాహన సేవకే పూర్తిగా ఏదైతే మా ఆలయ 4 మాడవీధుల్లో ఉన్నటువంటి అన్ని గ్యాలరీలు నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి కూడా క్రౌడ్ పెరిగిపోతుండటంతో పెద్ద క్యూ లైన్లలో కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తుల్ని తిరుమలకి సంబంధించినటువంటి రింగ్ రోడ్ ప్రాంతాల నుంచి అయితే క్యూ లైన్లని అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి నేరుగా వైకుంఠం కాంప్లెక్స్ ప్రాంతం నుంచి నేరుగా ఏదైతే ఆలయ మారవీధిలో ఉన్నటువంటి గ్యాలరీలు అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గ్యాలరీలకు సంబంధించి చూస్తున్నట్లయితే ఇప్పటికే భక్తులకి పూర్తిగా నీటికి సంబంధించి కావచ్చు, మరోవైపు అన్న సదుపాయాలు, మరోవైపు ఖాళీ కూడా ఎప్పటికప్పుడు భక్తులకి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి పూర్తిగా ఉదయం నుంచి టిఫిన్ కావచ్చు, మరోవైపు మధ్యాహ్నం భోజనంకి సంబంధించి అది సాంబారన్నం, మరోవైపు పులిహోర, ఇటు అన్ని ఏదైతే టీటీడీ అందిస్తోంది. ముఖ్యంగా నీటి అభ్యర్థి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాటర్ బాటిల్స్ కూడా భారీ స్థాయిలో తెప్పించిన పరిస్థితి ఉంది. మాడవీధుల్లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో సుమారు ఒక్కొక్క ప్రాంతంలో 2-3 టన్నుల అంటే ఏదైతే 2-3 లోడ్లకు సంబంధించి పూర్తిగా ఈ వాటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులకి ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా సుమారు 500 మంది పైసలకే శ్రీవారి సేవకులు ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళే కాకుండా మరోవైపు టీటీడీ ఎంప్లాయీస్ అంటే ఏదైతే టీటీడీ పనిచేస్తున్నటువంటి కార్మిక పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మరోవైపు పోలీసు సిబ్బంది కూడా భారీ స్థాయిలో భక్తులకైతే ప్రత్యేకంగా సహాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి అన్నప్రసాదాలు అందించడం కావచ్చు, ముఖ్యంగా వాళ్ళకు భక్తులు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి పాలు నీళ్లు అందించడంలో పూర్తిగా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో విస్తృత తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 6:30 శ్రీవారి గరుడ సేవ అయితే ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఆలయం మాడవీధుల్లో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు విఐపీల తాకిడి ఎక్కువ ఉండబోదని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ఇవ్వ తెలిసిన నేపథ్యంలో సామాన్య భక్తులకే ఏదైతే గరుడ వాహనాన్ని తిలకించే విధంగా పూర్తిగా అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ఎందుకంటే ఈసారి గతంలో కూడా ఏదైతే
మేధమిట సమీపంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు వరకు, ఏదైతే వాహనాన్ని బయట వరకు భక్తుల కోసం తీసుకెళ్ళినప్పటి అయితే ఉంది, ఈసారి కూడా భక్తుల దగ్గరికి వాహనాన్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆలయ మాడవీధుల్లో పూర్తిగా నిండిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్డు కూడా భక్తులు ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు అక్కడ కూడా వేచి ఉన్నారు. ముఖ్యంగా అక్కడ వేచి ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వాహనాన్ని తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.